గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ఇక మొదటగా ప్రముఖ దినపత్రిక ఈనాడు తీసుకున్నట్లయితే ఎన్నెన్ని ఆరాలు అని ప్రధాన శీర్షిక పెట్టింది. ఎన్నెన్ని ఆరాలు టైటిల్తో జనగణనలో ఇంట్లోని సమస్త వివరాలు నమోదు, ప్రతి కుటుంబానికి 34 ప్రశ్నలు ఉన్నట్టుగా తెలుస్తోంది. హిందువులు బౌద్ధులు సిక్కులోని ఎస్సీల వివరాలే నమోదు, ఎస్టీలో ఏ మతంలో ఎస్టీలు ఏ మతంలో ఉన్నా సరే పరిగణలోకి తీసుకున్నట్లుగా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. మీది సొంత ఇళ్ళ, అద్దె ఇళ్ళ, లేక ఫ్లోరింగ్ పాలరాయి వాడారా, గ్రానైటా, ఎన్ని గదులు ఉన్నాయి, స్నానాల గదులు ఎన్ని, మరుగుదొడ్లు పడక గదులతో కలిపి ఉన్నాయా లేక బయట ఉన్నాయా, మీ ఇంట్లో ఎంతమంది దంపతులు ఉన్నారు అనేలాగా ఇక్కడ ప్రశ్నలు ఉన్నట్టుగా కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక డిగ్రీలోను ఈడబ్ల్యూఎస్ కోటా అనే వార్తను కూడా చూసుకోవచ్చు. 10% సీట్ల పెంచడం తప్పనిసరి, డిగ్రీ కోర్సుల్లో పెరగనున్న 40,000 సీట్లు ఇప్పటికే మిగిలిపోతున్న 1.80 లక్షల సీట్లు అనే వార్తను కూడా చూడవచ్చు. ఇక సీరియల్ కిల్లర్ అతడో నరహంతకుడు అనే టైటిల్ని కూడా చూడవచ్చు. మత్తులోకి దించుతాడు, మట్టు పెడతాడు, 16 మంది మహిళలను అంతమొందించిన ఉన్మాది, కళ్ళు కాంపౌండ్లు, మద్యం దుకాణాలు, అడ్డాలు, నగల కోసం ఘాతుకాలు, నిందితుడిని పట్టుకున్న మహబూబ్ నగర్ పోలీసులు అని ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, పురపోరులో సత్తా చాటుతాం, ఓట్లు అడిగే ధైర్యం లేకే కాంగ్రెస్ విమర్శలు, సీఏఏపై పార్లమెంటరీ పార్టీదే తుది నిర్ణయం, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, తెలుగు భాషకు అపచారం, ఏపీలో మాతృభాష మాధ్యమం రద్దుపై మండిపడ్డ తెలుగు రచయితలు, 4 మహాసభలు అని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. విజయవాడలో ఘనంగా ప్రారంభం, తెలుగుకు అన్యాయం జరుగుతుంటే సినీ పరిశ్రమ ఎందుకు మాట్లాడదు, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నిలదీత, రచయితల్లో ప్రశ్నించే మొనగాడు లేడా, కొలకలూరి ఇనాక్ ప్రశ్న, జగన్మోహన్ రెడ్డికి ఈ విధానం మంచిది కాదు, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఆర్ఎస్ఎస్ ఎంఐఎంఏలకు న్యాయం మాకో న్యాయం అని తిరంగా ర్యాలీ చేసి తీరుతాం, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ అనే వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక ముస్లింలకే కాదు అందరికీ ఇబ్బందే, ఎన్ఆర్సీ 2-1 వాటి అమలులో అనగారిన వర్గాలపై వివక్ష, మమ్మల్ని ప్రశ్నించడానికి మోదీ ఎవరు, నిజామాబాద్ సభలో అసదుద్దీన్ ఆగ్రహం అనే వార్తను కూడా ఇక్కడ మనం నిజామాబాద్ బహిరంగ సభకు సంబంధించిన వార్తను ఫోటోతో కూడిన వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రశ్నించింది ఈనాడు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, మరో కమిటీ, ఏపీ రాజధానిపై ఉన్నత స్థాయి కమిటీ నియామకం, జీఎన్ రావు బీసీజీ నివేదికలపై అధ్యయనం, ఆ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం, గత ప్రభుత్వ అవకతవకలపై సీఎంకు మంత్రివర్గ ఉపసంఘం నివేదిక, జైల్లో వేయాలన్న వారి కోరిక నెరవేరుస్తామని, ఇక అమరావతి ఊహాజనిత రాజధాని, ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు, వివరాలు వెల్లడించిన మంత్రి పేరుని నాని అని వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఇది ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్లయితే, అతిరథుల ఆత్మీయ కలయిక అని ప్రధాన శీర్షిక ప్రచురించింది. ఇక రాష్ట్రపతి, గవర్నర్, సీఎం కేసీఆర్తో పలువురు ప్రముఖులతో కూడిన ఫోటోతో కూడిన ఇది వార్తను కూడా ప్రధాన శీర్షిక ప్రచురించింది. రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ హాజరైన గవర్నర్ దంపతులు, కేసీఆర్, సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణతో కూడిన ఫోటోతో కూడిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక రిజర్వేషన్ ఏదైతే ఏంటి అని ఒక టైటిల్ని కూడా చూడవచ్చు. పోటీకి కాంగ్రెస్లో కార్యకర్తలే లేరా, భయపడే ఇప్పుడు ఈసీపై నేపం, కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. మున్సిపల్స్లోనూ విజయం మాదే, 2-3 స్థానాలకే కాంగ్రెస్ బీజేపీ పోటీ, సీఎం కేసీఆర్ కార్యదక్షతే మా అస్త్రం, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్పై సర్కారుదే నిర్ణయం, మతాల్ని రెచ్చగొట్టేందుకు బీజేపీ ఎత్తు, ఇక్కడ మత రాజకీయాలు నడవు, రాష్ట్ర కమిటీ సమావేశంలో కేటీఆర్ అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మొక్కవోని దీక్ష లేదంటే శిక్ష అనే వార్త టైటిల్ కూడా చూడవచ్చు. 85% మొక్కలు బతకాలి, అది కౌన్సిలర్ల బాధ్యతే, లేదంటే పదవి ఊడినట్లే, అధికారులతో అమర్యాద, విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపినా పదవి పోతుంది, మున్సిపల్ చట్టంలో వెల్లడి అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక అటు ఇటు కన్నీళ్ళే అనే ఒక టైటిల్ని కూడా చూడవచ్చు. అత్యాచార బాధితులకు గుండె కోత, వీడని దారుణ జ్ఞాపకాలతో భారంగా జీవితం, నిందితులు వాళ్ళు, బోనులో కుటుంబాలు, సమాజంలో చీత్కారాలు, వీధిన పడ్డ బతుకులు అనే వార్తను కూడా ఇక్కడ మనం నిందితులకు సంబంధించిన వార్తను, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ కుటుంబాల స్థితిగతులకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రధానంగా హైలైట్ చేసింది. వివాహేతర సంబంధంతో ఇద్దరికి ఆహుతి అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక కేసీఆర్ సెక్యులరిస్ట్ అనే ఒక టైటిల్ కూడా చూడవచ్చు. అందుకే ఆయనతో కలిసి నడుస్తున్నాం, మజ్లిస్, టీఆర్ఎస్ ఎప్పటికీ కలిసే ఉంటాయి, మతాల ఆధారంగా రాజ్యాంగాన్ని రచించలేదు, బీజేపీ మత రాజకీయాలు చేస్తోంది, గాంధీ, అంబేద్కర్ను బీజేపీ అవమానిస్తోంది, సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్లను కేంద్రం వెనుకకు తీసుకునేంత వరకు ఉద్యమిస్తాం అని నిజామాబాద్ సభలో అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా
ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రధానంగా హైలైట్ చేసింది. కొత్త సంవత్సరంలో తేదీ వేసేప్పుడు జాగ్రత్త అనే ఒక టైటిల్ కూడా చూడొచ్చు. డిడిఎంఎంవైవై ఫార్మాట్తో ప్రమాదం, 2020 సంవత్సరాన్ని పూర్తిగా రాయాలి, చెక్పై రెండంకలేస్తే మోసానికి ఛాన్స్ అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ప్యాన్ ఆధార్స్ అనుసంధానం చేసుకున్నారా, 31 లేపు చేయకపోతే ప్యాన్ రద్దు అనే వార్తను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక ఓటీపీ నమోదు చేస్తేనే ఎస్బీఐ ఏటీఎంల నుంచి నగదు చెల్లింపు, రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు అనే ఒక వార్తను కూడా చూడొచ్చు. ఇక ఆర్టీసీలో సస్పెన్షన్లకు తెర, అందరికీ ఉద్యోగ భద్రత అనే వార్తను కూడా చూడొచ్చు. ఏడాదిలోగా లాభాల బాటలోకి సంస్థ, టికెట్ తీసుకోకుంటే ప్రయాణికుడేదే బాధ్యత, ఇక త్వరలోనే సిపిఎస్ పిఎఫ్ బకాయిలు విడుదల, ప్రతి నెల 5 కల్లా వేతనాలని మంత్రి పువ్వాడ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా చూడొచ్చు. షామీర్పేటలో ఉద్యోగులతో కలిసి వనభోజనం, జూబ్లీ బస్టాండ్లో సంచార మరుగుదొడ్డి ప్రారంభం అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇది ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన చర్చకలు. ఇక మరొక ప్రధాన దినపత్రిక సాక్షి తీసుకున్నట్లయితే, కేటీఆర్ తర్వాతి ముఖ్యమంత్రి అనే ఒక టైటిల్ని కూడా చూడొచ్చు. ఇక్కడ ఆయనకు ఒరిజినాలిటీ ఉంది కాబట్టి ప్రజలు కోరుకుంటారు, కేసీఆర్ తర్వాత ప్రజాదరణ నమ్మకం ఉన్న వ్యక్తి కేటీఆర్, ప్రజలు రెచ్చగొట్టి ఓట్లాడగడం కొన్ని పార్టీలకు అలవాటు, జిల్లా పరిషత్ ఎన్నికల తరహాలో మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తాం, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు అనే వార్తను కూడా ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా మనం ప్రధానంగా ప్రచురించింది సాక్షి. ఇక చేసే సత్తా లేకే విమర్శలు అనే ఒక టైటిల్ని కూడా చూడొచ్చు. విపక్షాలపై మంత్రి కేటీఆర్ మండిపాటు, పథకాలే ఎజెండాగా మున్సిపల్ ఎన్నికల బరిలోకి స్థానికంగానే పార్టీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికలు పూర్తయ్యేదాకా క్షేత్రస్థాయిలోని ఎమ్మెల్యేలు మున్సిపల్కు సన్నద్ధతపై టీఆర్ఎస్ కార్యవర్గం భేటీ, ఎన్నికల సన్నద్ధతపై కేటీఆర్ దిశానిర్దేశం అనే వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. ఇక బొమ్మ బొరుసు లాంటివే అనే ఒక టైటిల్ని కూడా చూడొచ్చు. ఎన్పిఆర్ ఎన్సీఆర్పై నిజామాబాద్ బహిరంగ సభలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ఇవి. ఇక ఎన్పిఆర్ను నిలిపేయాలని సీఎం కేసీఆర్ కోరం, దీనిపై అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎంఐఎం మద్దతు ఎప్పటికీ కె చంద్రశేఖరరావుకి. ఎన్పిఆర్ ఎన్ఆర్సీపై మోదీ అమిత్ షావి అబద్ధపు మాటలు, ఇక జన ధృవీకరణ అడిగితే సామాన్యుల ఆత్మగౌరవం దెబ్బతింటుంది, ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమంలో బీజేపీ కంటి మీద కొనుకు లేదు అనే వార్త అని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానం చూడొచ్చు. ఇక మెడికల్ కాలేజీలకు విజిటింగ్ ఫ్యాకల్టీ అనే ఒక టైటిల్ కూడా చూడొచ్చు. ప్రముఖ ప్రైవేటు వైద్యులను నియమించుకునే వీలు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయం, విదేశీ డాక్టర్లు తీసుకునే వెసులుబాటు, ఇటు వైద్య విద్యలో నాణ్యత అటు కాలేజీలకు ప్రతిష్ట అనే వార్తను కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, రైతుల సంతకంతోనే రుణమాఫీ అనే ఒక టైటిల్ చూడొచ్చు. తనకు అప్పుందని రైతు ధృవీకరించాల్సిందే ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ ప్రతిపాదన, కొత్త విధానంపై వ్యవసాయ శాఖ బ్యాంకర్ల చర్చలు అని కూడా చూడొచ్చు. ఇక క్యూలో నిల్చుని నేలపై కూర్చుని ప్రభుత్వ ఆసుపత్రులు, నిజామాబాద్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ, వైద్య సేవలపై ఆరా, విధులకు గైర్హాజరైన 111 మందికి మెమోలు, సైకిల్పై సాదా సీదాగా ఆసుపత్రికి వచ్చిన కలెక్టర్ అనే వార్తను కూడా మనం ప్రధానం చూడవచ్చు. ఇక ఇంటర్నెట్ షట్ డౌన్ 800 అని, ఇక 100 రోజులుగా ఇంటర్నెట్ సేవలకు నిలుపుదలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా సాక్షి ప్రచురించింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే, ప్రముఖ దినపత్రికను తీసుకున్నట్లయితే, ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, ఎక్కువ ఆందోళనలు కలిగించేది నిరుద్యోగమే అని, ఇక పట్టణ ప్రాంత భారతీయుల్లో సగం మంది మాట ఇదే, దేశం సరైన దిశలో పయనిస్తున్నందున 69% ప్రజలు ఇప్సోస్ తాజా సర్వేలో వెల్లడి అనే వార్తను. ఇక ముగిసిన MiG-27 ప్రస్థానం, 3 దశాబ్దాల పాటు సేవలు అందించిన యుద్ధ విమానాలు, ఎగిరే శవపేటికగా విమర్శలు అనే వార్తను కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, రష్యా అమల పొదిలో అవాన్ గార్డ్ క్షిపణి, వేగంగా గంటకు 33,000 కిలోమీటర్లు, ధ్వని వేగం కంటే 27 రెట్లు అధికం, ఆ దేశ సైన్యంలో తొలి హైపర్సోనిక్ మిసైల్ అనే వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, ముగిసిన రాష్ట్రపతి విడిది, నేటి ఉదయం ఢిల్లీకి రామ్నాథ్ కోవింద్, బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్హోమ్ కార్యక్రమం, హాజరైన గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్, ఇతర ప్రముఖులని ఎట్హోమ్ కార్యక్రమానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక విజయం మనదే అనే ఒక టైటిల్తో కూడిన వార్తను కూడా నమస్తే తెలంగాణ ప్రధానంగా హైలైట్ చేసింది. అభివృద్ధి సంక్షేమ పథకాల ఎజెండాగా మున్సిపల్ ఎన్నికల టీఆర్ఎస్ వెళ్తున్నట్టు, ఇక 5 ఏండ్లలో ఎక్కడా నేల విడిచి సాము చేయలేదు, పల్లెలు పట్టణాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, ఆడలేక మధ్యల ఓడు అన్నట్టు కాంగ్రెస్ తీరు, సిఏఏపై చెప్పిన వైఖరి కట్టుబడి ఉన్నాం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మున్సిపల్ ఎన్నికలపై పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దిశానిర్దేశం అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, సాంకేతిక అద్భుతం, కాళేశ్వర ప్రాజెక్టుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసలు, దేశీయ పరిజ్ఞానాన్ని ఎక్కువగా వాడిన ఇంజనీర్ల కృషి బేష్, ఇక సాంకేతికతతో పేదల బతుకులను మార్చాలని పిలుపు, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి అని
మంత్రి వేముల వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం పదాలను చూడవచ్చు. ఇక ఆ 613 మంది ఏపీకి వెళ్లాల్సిందే అనే ఒక వార్తను చూడవచ్చు. విద్యుత్ ఉద్యోగుల విభజనపై జస్టిస్ ధర్మాధికారి తుది నివేదిక. 1,157 మందిని విభజించిన కమిటీ. తెలంగాణకు 502 మంది కేటాయింపు. ఆప్షన్లు ఇవ్వ 42 మంది ఏపీకే 4 నెలల్లో అమలుకు ఆదేశం అనే వార్తను కూడా. ఇదో ఫాసిస్ట్ చట్టం. సిఐఏ ఎన్ఆర్సీ ముస్లింలకు పూర్తి వ్యతిరేకం. దేశంలోని సమస్యలను కప్పిపుచ్చడానికి తరచూ ఇంటర్నెట్ నిలిపేత. కేంద్ర ప్రభుత్వానికి సాఫ్ట్వేర్ నిపుణుల ఘాటు లేక దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పౌర ఆందోళన అనే వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక కేసీఆర్ను మించిన లౌకికవాది లేడు. జీవితాంతం ఆయన వెంటే ఉంటా. పౌరసత్వ సవరణ చట్టం అందరి సమస్య. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్య. ఎన్ఆర్సీ సిఐఏ ఎన్పిఆర్కి వ్యతిరేకంగా నిజామాబాద్ భారీ బహిరంగ సభ అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మొబైల్ వ్యసనంలో యువత అనే ఒక టైటిల్ కూడా చూడవచ్చు. పగటిపూట మూడవంత జీవితం స్మార్ట్ ఫోన్లోనే యువత పెడదోరణలకు అదే కారణం అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. టీనేజ్లోనే బానిసలుగా 41% మంది ఫోన్ చూడకుండా 5 నిమిషాలు ఉండలేరు. కుటుంబ బంధాలకు ఆప్యాయతలకు దూరం ఇంటర్నెట్ వ్యసనంలో హైదరాబాద్ 4వ స్థానం. సైబర్ మీడియా రీసెర్చ్ వివో సంయుక్త సర్వేలో వెల్లడి అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇది ఇవాళ నమస్తే తెలంగాణ చూడండి ప్రధాన శీర్షికలు. ఇక ఇది మొత్తంగా ఇవాళ అన్ని ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక జనగణనకు సంబంధించి, అట్లాగే ఎట్ హోమ్ కార్యక్రమం, మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించిన దిశానిర్దేశం, కేటీఆర్ చేసిన దిశానిర్దేశానికి సంబంధించిన వార్తనే, అలాగే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన భారీ బహిరంగ సంబంధించిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలను ఇక్కడ ప్రధానంగా అన్ని ప్రధాన దినపత్రికలు ప్రధానంగా చర్చించాయి. ఇది ఇవాళ అన్ని ప్రధాన దినపత్రికల ప్రధాన శీర్షికలు. మరిన్ని వార్తల సమాహారంతో మరిన్ని ప్రధాన దినపత్రికలకు మళ్ళీ ముందుకు స్టే ట్యూన్. TS24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక. మీ రమేష్ పోతరాజు.